ద్వారా ఆదాయం వస్తుంది, సంపాదన ఉంది. షర్మిలకి ఏముంది, ఏం చేస్తుంది ఆవిడ వ్యాపారం? అసలు ఏమైనా ఉంది ఆవిడకి వ్యాపారం? బ్రదర్ అనీలు ఉపదేశాలు ఇస్తాడు, ఈ విదేశాల నుండి డబ్బులు వచ్చినాయి అనుకుందాం దానికి, అది లెక్క చూపెట్టాల్సిందే. అది ఈవిడ ఆస్తి చూపెట్టడానికి, ఈవిడ చూపెట్టడానికి ఏం లేదు కదా, ఈవిడ ఆస్తిలోకి రాదు. మరి బ్రదర్ అనీల్ సంపాదన ఏంటి? అందులో అతని గురించి చెప్పేది అందరూ ఏంటంటే, కొంచెం నిజాయితీ పరుడట, డబ్బులు జనాలు వేస్తారు కదా, అంటే వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పట్టుకొస్తారు, అదేదో 10% దశమభాగం వేయమని చెప్పేసి అదేదో తీసుకొస్తారట, పెద్ద కర్రకి తాడులాగా సంచి గట్టి అందులో వేస్తూ వెళ్తారట. అయ్యి మామూలుగా ఏంటంటే ఆ వచ్చిన ఉపన్యాసకుడు తీసుకుంటారు అనిల్ అంటూ, కానీ ఈయన మాత్రం ఆ డబ్బులు ఎక్కడికక్కడే పనిచేస్తాడట, అయ్యేం తీసుకోడట. అంటే ఈయన కూడా షర్మిల ద్వారానే పోషించబడుతున్నాడు. ఈయనకి ఇంకా వేరే సంపాదన ఏముంది? ఈయనకి ఇప్పుడు ఏమైనా సొంత చర్చుండి కల్వరి లాగా దాని నుంచి డబ్బులు వస్తుంటే దాని నుండి తను పోషించబడుతున్నాడు అంటే ఒక లెక్క. ఆయన కూడా ఈవిడ ద్వారానే పోషించబడుతున్నాడు. మరి ఈవిడికి ఆస్తి ఎక్కడుంది, ఏం సంపాదన? ఇప్పుడు రోజుకు వచ్చేటప్పుడు కనీసం 10 లక్షలు ఖర్చు అవుతుంది ఆవిడకి, వెనకాల తిరిగే జనం కావచ్చు, తిండి కావచ్చు, అన్ని లెక్క చూస్తే రోజుకు 10 లక్షల రూపాయలు.